జయమ్మ గారు, ఎంఏ హకీం గారు, శివరాజ్ పాటిల్ గారు, మందుల వరలక్ష్మి గారు, ప్రభుగౌడ్ మల్లగౌడ్ గారు, కయ్యూ మన్వర్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వేదికను అలంకరించిన పెద్దలు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో ఈ సభకు హాజరైనటువంటి అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు అందరికీ నా నమస్కారం. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను మీ అందరిని కూడా ఒక మాట కోరుతున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత మెచ్యూరిటీ, ఎంత పరిణతి రావాలో అంత పరిణతి రాలేదు. అందువల్ల ఏ ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతున్నాయి. మన దేశంలో కూడా పరిస్థితి రావాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరికి నేను మనవి చేసేది, ఎలక్షన్ వస్తుంది, ఏం జరుగుతుంది? పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు, వాళ్ళ వెనకాల వాళ్ళ పార్టీలు ఉంటాయి, అక్కడ కొద్దిగా ఇబ్బంది కాకుండా చూడండి. హరీష్, జనరల్గా మీరందరూ అనుకునేది ఏంటంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు లెక్క పెడతారు, ఆడికి దుకాణం బంద్ అయిద్దని మీరు అనుకుంటారు. యాక్చువల్గా దుకాణం బంద్ కాదు, ఆ రోజే షురూ అవుతుంది. వచ్చే 5 సంవత్సరాల కోసం మన రాష్ట్ర భవిష్యత్తును, సంగారెడ్డి నియోజకవర్గ భవిష్యత్తును, మనందరి తలరాతను ఈ ఎన్నిక రాస్తుంది. అందువల్లనే నేను మీతో కోరేది, నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని, మీరు టౌన్ వాళ్ళు అయితే మీ బస్తీలలో, మీరు గ్రామాల నుంచి వచ్చినట్టయితే మీ మీ గ్రామాలలో చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తద్వారా మంచి ఏందో చెడ్డేందో తేల్చి మీరు ఓట్లు వేసినట్టయితే మనకు మంచి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మన ఓటు. ఆ ఓటు సద్వినియోగపరిస్తే లాభం జరుగుతుంది, వేరే అల్లాటప్పగా వేస్తే ఇబ్బంది కూడా వస్తుంది. కాబట్టి ఓటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందే పుట్టింది, బీఆర్ఎస్ చరిత్ర మీకు అందరికీ కూడా తెలుసు. అట్లనే కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, బీజేపీ కూడా ఒక ఆయన ఉండొచ్చు, ఇండిపెండెంట్ కూడా ఓడో ఇద్దరు ఉండవచ్చు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. 15 సంవత్సరాలు హోరాహోరీగా పోరాటం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని పేగులు దిగేదాకా కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, అది మీ అందరికి తెలుసు. 1956 వరకు మన తెలంగాణ మనకే ఉండే, కానీ జబర్దస్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సిటీ కాలేజీలో ఒక 7 విద్యార్థులను కాల్చి చంపేసి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతుంటే కూడా ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ రాష్ట్రం ఉండాలని రికమెండ్ చేసింది. దానికి విరుద్ధంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్కు విరుద్ధంగా తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను జబర్దస్తిగా ఆంధ్రలో కలిపినారు. 58 సంవత్సరాలు మనం చాలా గోసపడ్డాం, చాలా బాధలు పడ్డాం. మన ఉద్యోగాలు మనకు దక్కలే, మన నీళ్లు మనకు దక్కలే, మన కరెంటు మనకు దక్కలే, చాలా అవస్థలు జరిగినాయి. మంచినీళ్ళకు కూడా ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. సంగారెడ్డి పట్టణంలో
సదాశివపేట పట్టణంలో మంచినీళ్ళకి ఎంత గోస ఉండే మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో మనకు జరిగిన అన్యాయం అది. బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీ ఆశీర్వచనంతోనే అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలన మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బేరీజ్ వేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎప్పుడు ఏం జరిగింది అనేది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినాం. 2014లో ఎన్నికల ముందు హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మేమందరం కూడా సమాలోచన చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాం. కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండేది. నేను వాళ్ళని అడిగిన, అసలు మనం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్లు పెన్షన్లు ఎందుకు ఇస్తాయి? కాంగ్రెస్ గవర్నమెంటు 200 రూపాయల పెన్షన్ ఇచ్చింది, అది ఎవరికి సరిపోతుంది, దేనికి సరిపోతుంది? ఈ పెన్షన్ తమాషాకి ఇస్తామా, దానికి ఏమైనా అర్థం ఉందా అని నేను అడిగిన. మీరు ఏం కోరుతున్నారు సార్ అని వాళ్ళు అడిగిన. నేను ఒక్కటే మాట చెప్పిన, మన సమాజంలో మన సంఘంలో మనతో పాటు ఉండే వాళ్ళే మన వాళ్ళే, కొందరు అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు. ఒక అమ్మాయి మంచిగా ఉండి ఆమె భర్త చనిపోవచ్చు, అట్లనే ఇంకో అమ్మాయి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే వృద్ధులైపోతే వాళ్ళకు ఆలనా పాలన ఉండొచ్చు లేకపోవచ్చు. అట్లనే ఇప్పుడు ఇలా మనం అందరం బాగున్నాం, భగవంతుని దయ ఈరోజు బాగున్నాం. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా కాలు చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధి వంచితులైతారో, బాధలకు గురైతారో, వాళ్ళని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి 200 రూపాయలు దేనికి సరిపోద్దండి అని అడిగినండి. మీరు ఏం కోరుతున్నారని అడిగినాను. వాళ్ళు పెన్షన్ అంటూ ఇస్తే కనీసం ఆ పెన్షన్, వాళ్ళు బిర్యానీ తినకపోయినా 2 పూటల పప్పు పులుసో వాళ్ళది వాళ్ళు తిని ఇంకోనికి మోతాద లేకుండా ఉండాలి అని చెప్పినండి. అప్పుడు అన్ని లెక్క పెట్టి వాళ్ళందరూ ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన 600 ఏ మూలకి చాలది, 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. రెండవ టర్మ్లో రాష్ట్రం యొక్క సంపద పెరిగింది కాబట్టి దాన్ని 2000 చేసినాం. ఈరోజు నేను సంగారెడ్డి సభలో ప్రకటిస్తూ ఉన్నా, ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా పెన్షన్ 5000 రూపాయలకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొట్టమొదటి టర్మ్లో మేము సొంతంగా చేయకుండా ఆర్థిక నిపుణులతోని పెద్దలందరితో మాట్లాడి ఒక లైన్ వేసుకున్నాం, ఈ తెలంగాణ ఎట్లా ముందలబడాలి, ఎట్లా బాగుపడాలని 2-3 నెలలు చర్చించి ఒక లైన్ తీసుకున్నాం. తెలంగాణ వచ్చిన టైంలో మనం చెట్టుకోవలు గుట్టుకోవలున్నాం, చాలా బాధలలో ఉన్నాం. కాబట్టి పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం. అందులో పెన్షన్లు పెంచినాం, అట్లనే అనేక కార్యక్రమాలు చేసినాం. అవన్నీ మీ గ్రామాలలో మీ కళ్ళ ముందు ఉన్నాయి.